తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ పరిధిలోని 7 మండలాలలో ప్రకృతి సేవా సంస్థ స్టాఫ్ టీవీ పార్ట్నర్‌షిప్ ప్రోగ్రామ్ ను గత 6 నెలలుగా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ సభ్యులు మాట్లాడుతూ ఇప్పటివరకు ఏజెన్సీలో సుమారు 600 మంది క్షయ వ్యాధి బాధితులను గుర్తించడం జరిగిందని, వీరిలో 115 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా 17 మంది వ్యాధిగ్రస్తులకు సంబంధిత ఆరోగ్య శాఖ ద్వారా మందులు ఇప్పించడం జరిగిందని తెలిపారు. జస్ట్ ఒక రివ్యూలాగా చూసుకుందాము. సీ మా ఐడియా ఏంటంటే టీబీ అనేది ఖచ్చితంగా మన ఏజెన్సీ ప్రాంతంలో ఒక డెఫినెట్గా కనిపించే ఒక ఆరోగ్య సమస్య. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నీ కూడా మన ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో యూనిఫామిటీ ఉంటుంది. సో ఏమనుకున్నామంటే ఇప్పుడున్న టీబీ సర్వీసెస్ అన్నవి స్టేట్ లెవెల్లో ప్రోగ్రామ్ జరుగుతుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రోగ్రామ్ జరుగుతుంది, ఏరియా స్థాయిలో ప్రోగ్రామ్ జరుగుతుంది, కానీ విలేజ్ దగ్గరికి వచ్చేటప్పటికీ రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ ఫ్లో అన్నది ఉండట్లేదు. సో దానికి ఆలోచన చేసి ఏం చేసాము అంటే కమ్యూనిటీలో అవేర్నెస్ క్రియేట్ చేయటమే కాకుండా ఎవరైతే టీబీతో ఇన్ఫెక్షన్కు గురయ్యి టీబీ నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారో లేదా ఆల్రెడీ ఇన్ఫెక్షన్లో కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉంటారో వీళ్ళని గుర్తించి వీళ్ళ ద్వారా మనం ఈ టీబీకి సంబంధించిన విషయాలను చెప్పగలిగితే కమ్యూనిటీలోకి తీసుకెళ్ళగలిగితే అవేర్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒకటి. రెండోది, మనకు ట్రైబల్ ఏరియాలో ఉన్న మేజర్ సమస్య మీకు అందరికీ తెలిసింది ఏంటి, యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ, అఫోర్డబిలిటీ. అంటే సేవలు ఉంటాయి కానీ అందుకోలేదు, సేవలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, సేవలకు కావాల్సిన డబ్బులు పెట్టడానికి ఆర్థిక స్తోమత లేదు. సో ఇట్లాంటి రకరకాల అంశాలతో కూడినది. మళ్ళా ఉన్న ప్రాంతాలు హిల్లీ ఏరియాలో ఉంటారు, అక్కడి నుండి రావాలి అంటే ట్రాన్స్పోర్ట్ ఉండదు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ సేవలు మనం వీలైనంత వరకు వాళ్ళకి దగ్గరలో అందించగలిగితే ఫస్ట్ పాయింట్ అవేర్నెస్, సేవలు ఎక్కడున్నాయి, అసలు టీబీ అంటే ఏంటి, టీబీ వచ్చినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఆ ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది, ఇవి చెప్తూ ఈ విలేజ్ స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ గుర్తించి, అంటే రెండు రకాల వ్యక్తులు మనం గుర్తిస్తున్నాం ఈ ప్రజలు, టీబీ వచ్చి నివారణ అయిపోయిన వాళ్ళను, టీబీతో ఉన్నవాడు. ఇలా ఈ ప్రక్రియలో దాదాపుగా ఈ ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి ఒక 5-6 నెలలు వ్యవధిలో చూసుకుంటే ఒక 600 మంది కొత్త కేసులు మనం గుర్తించగలిగాం. అంటే ప్రభుత్వం యొక్క టీం ఉంది, ఆశా వర్కర్స్ ఉన్నారు, అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తూ గవర్నమెంట్ ప్రోగ్రామ్తో లీడ్ చేస్తున్నప్పుడ మా టీం మెంబర్స్ ప్రతి మండలంలోకి కోఆర్డినేటర్ పెట్టాము, వాలంటీర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక 600 కేసెస్ మనం గుర్తించి ఆ కేసుల యొక్క సమాచారాన్ని గవర్నమెంట్కి అందజేస్తున్నాం. లోపాలు, అంటే లోపాలు అనకూడదు, ఏ రకమైన లోటుపాట్లు ఉన్నాయి అనే దాని మీద మేము ఒక అదే రిపోర్ట్ చేస్తూ చేసాము. దాన్ని ఒకసారి మీతో షేర్ చేసుకుంటే అది ప్రజలకు వెళ్తుంది, ఆ ప్రజల నుంచి గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ లేకపోతే స్టేట్ లెవెల్లో ఉన్న వాళ్ళు కానీ తెలుస్తుందనే ఉద్దేశం. అంటే మేము మాట్లాడినకన్నా, మేము మాట్లాడిన దానికన్నా అది ప్రస్తుతం పబ్లిష్ అయితే విషయం అంతా కూడా తెలుస్తుందనే ఉద్దేశంతో మేము ప్రెస్ మీట్ పెట్టాము.